చాలామంది ఎగ్జామ్స్ అంటే భయపడటం, స్ట్రెస్కి గురవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా స్ట్రెస్కి గురవటము, భయపడటం అనేది హై స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్లో, ముఖ్యంగా ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వాళ్ళలో ఎక్కువ కనపడతూ ఉంటుంది. మరి ఎవరైనా సరే ఎగ్జామ్ ఫియర్ కానీ స్ట్రెస్లో ఉన్నారా అని తెలుసుకోవటం ఎలా? వర్రీగా ఉన్నా, టెన్షన్గా ఉన్నా, భయంగా ఉన్నా, ఆకలిలో ఎక్కువ తక్కువలు ఉన్నా, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నా, యాంగ్జైటీగా అనిపిస్తున్నా, నిద్ర పట్టకపోవటము లేదా అతి నిద్ర ఉన్నా, తలదొప్పిగా అనిపించటం, వికారం కానీ వాంతులు కానీ విరోచనాలు కానీ కనపడుతూ ఉంటే, మరి ఎగ్జామ్స్ ముందు ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక ఎగ్జామ్ ఫీర్ ఉందేమో అని మనం ఒకసారి అనుమానించాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ స్ట్రెస్గా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, డిప్రెషన్కి గురవుతారు, సూసైడికల్ థాట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ చేస్తుంటారు, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మరి ఈ ఎగ్జామ్ స్ట్రెస్ కారణాలు ఏంటి? పర్ఫెక్షనిజం ఒకటి, హై స్కోర్ తెచ్చుకోవాలనే ఇంటెన్షన్, పేరెంట్స్ మరియు టీచర్స్ యొక్క ప్రెజర్ ఎక్స్పెక్టేషన్స్, ఇతరులతో పోల్చుకోవటం, విమర్శను తట్టుకోలేనటువంటి సున్నితమైన మనస్తత్వం, తప్పించుకునే మనస్తత్వం, ఇవి ఎగ్జామ్ స్ట్రెస్కి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని అధిగమించాలంటే ఏం చేయాలి? మనసులో పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ని మనకి అవైలబిలిటీ ఉన్న టయాన్ని బట్టి సెలెక్టివ్గా చదవటము లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చదవటము లేదా రివిజన్ చేయటము మాత్రమే చేయాలి. ఇక ఒక డిసిప్లిన్ను మనం కలిగి ఉండాలి, టైం ప్రకారం చదువుకోవాలి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి, మెమరీ టెక్నిక్స్ని పాటించాలి, నెగటివ్ ఆలోచనల్ని అధిగమించాలి, మరి అవసరమైనప్పుడు పేరెంట్స్ టీచర్స్ హెల్ప్ కూడా తీసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి, సరి అయిన సరిపడే ఆహారం తీసుకోవాలి, సెల్, టీవీ, క్రికెట్, వీడియో గేమ్స్, చాట్స్, ఫ్రెండ్స్ వీటికి కొంతకాలం సెలవు ఇవ్వాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇష్టమైన సబ్జెక్ట్ని ఫస్ట్ చదివి ఆ తర్వాత కష్టమైన సబ్జెక్ట్ని చదివితే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, సరి అయిన నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. ఇవి పాటించినప్పటికీ అయినా ఇంకా భయం వేస్తుంటే, ఆందోళనగా ఉంటే, కాన్సన్ట్రేషన్ కుదరకపోతే, ఆత్మవిశ్వాసం లోపిస్తుంటే ఒక మంచి సైకాలజిస్ట్ని సంప్రదించండి. మేము మీకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మరియు కొన్ని రిలాక్సేషన్ విధానాల ద్వారా మీరు రిలాక్స్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ పెరగటానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటానికి, ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి, ఫియర్ నుంచి, యాంగ్జైటీ నుంచి ఓవర్కమ్ చేయడానికి సహాయం అనేక విధాలుగా చేయటం జరుగుతుంది. All the best.